స్వయంభావకి బిడ్డాని బట్టలు చిలితే అని చెప్పేసి మేము ఈ తెలంగాణ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం. చరిత్ర తెలియకుండా, రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా ఈ రోజును అనుచిత వ్యాఖ్యలు చేసి ఆదివాసులు కలిసి ఉన్న అన్నదమ్ముల కలిసి ఉన్న ఆదివాసి కోయా గోండు లంబాడీల మధ్యలో చిచ్చుబెట్టి రాజకీయ పదవి లబ్ధి పొందడానికి నువ్వు ఈ కుట్రపన్న విషయం ఆదివాసులు కూడా గమనించరు. బిడ్డ 2018లో లంబాడీలను తీసేయాలను, మధ్యలో 4 ఏళ్ళు ఎటుపోయాను, ఎవడు బీకడానికి పోయినావు నువ్వు? ఈ రోజు వరదల బాధలతో ఆదివాసి కొడుకు ఆదివాసి బిడ్డలు తిండి లేక కూడు లేక గుడ్డు లేక కొట్టుకోబోయి అక్కడ వస్తుంటే నీకు వాళ్ళ మీద చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి సహాయం చేయకుండా ఈ రోజు నీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అలమటిస్తుంటే వాళ్ళ కష్టాలని తెలియకుండా ఈ రోజు నీ రాజకీయ లబ్ధి కోసం ఆదివాసీలని లంబాడీలని మైండ్ ని డైవర్ట్ చేసి మాలో మాకు చిచ్చుపెట్టి మరో మణిపూర్ని చేయాలని చూస్తున్నావు. దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, దాని వెనకాల ఇంకా ఏ శక్తులు ఉన్నాయో దాన్ని మేము పసిగడుతున్నాం. త్వరలో బిడ్డ మీద హెచ్చరిక, ఇది శాంపిల్ మాత్రమే. తెలంగాణ మా లంబాడీల జనాభా 47 లక్షలు, నీ జనాభా 2 లక్షలు, నీ 2% అంటే నువ్వు ఇద్దరు ఎమ్మెల్యే మాత్రమే అవుతారు, ఎంపీ అయ్యే అవకాశమే మీకు లేదు. అందుకే హెచ్చరిస్తున్నాం ఆదివాసులారా, స్వయంబాబురావు మాటలు మీపడి మీరు మీకు వస్తున్న ఫలాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే 40 లక్షల జనాభా మాది, మీరు 2% అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అవుతారు, కానీ ఈరోజు తెలంగాణలో మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నారు. అది ఎవరి వల్ల వచ్చింది? ఒకసారి ఆదివాసులు ఉన్న మేధావులు విద్యావంతులు ఆలోచించాలి. మీ జనాభా ప్రకారంగా ఎంపీ అయ్యే ఛాన్సే లేదు స్వయంబాబురావుకి. ఆ సోయిలోనికి అది మర్చిపోయిండు, ఇంకిత జ్ఞానం లేదు. వాడు త్వరలో ఎర్రగడ్డ హాస్పిటల్ పోతాడని విషయం కూడా తెలుస్తున్నా. లంబాడి ప్రజలారా, మన చరిత్ర మీకు తెలియదు. ఇది 20 ఏళ్ల కింద అతిరామ్ బాలాజీ చరిత్ర మనది. 1924లో హైదరాబాద్ నిజాం సేట్ నిజాం ఉల్ ముల్కు సపరేట్గా అయినప్పుడు అందులో మన 1942 ద్వారా మనం రాజ్యాంగబద్ధంగా సువాలీలు ఎనాలీలు ఎలగారు ఈ లంబాడీలను ఆర్టికల్లో గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం దూరమైనప్పుడు 33 కులాలను గుర్తించి రాజ్యాంగబద్ధంగా అందులో కూడా ఈ లంబాడీ సువాలీలు మన ఎనగలు ఎరకలు ఉన్నారు. క్రమ సంఖ్య 29 ఆర్టికల్ రాజ్యాంగంపై తీసుకో, నీకు రాజ్యాంగం తెలియదు, పాడు తెలియదు, సోయి లేదు, మతి లేకుండా తండాల్లో ఆదివాసులు తిరిగి నీ యొక్క విలువని కోల్పోతున్నావు స్వయంబాబురావు. ఇది నీకు తాత్కాలిక హెచ్చరిక మాత్రమే. బీజేపీ కిషన్ రావు, నువ్వు దీని మీద ఒక ప్రకటన ఇవ్వకపోతే త్వరలో మీ బీజేపీ నాయకులని తండాలో తిరగనీయం, రాజకీయంగా బొంద పెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై శివలాల్.